కథా స్రవంతి. శ్రీ ఎన్కే బాబు గారి సంపాదకత్వంలో వెలువడిన నాకు నచ్చిన నా కథ మూడవ సంపుటం నుండి అద్దం కథ. రచన డాక్టర్ డివిజి శంకర్రావు. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. మా ఇంటి డ్రాయింగ్ రూమ్లో దర్జాగా ఉన్న అద్దం పొరపాటున నా చేయి తగిలి భళ్ళున పగిలింది. కిచెన్లో పనిచేస్తున్న నా భార్యకి శబ్దం వినపడి అక్కడి నుంచే ఆరాలు తీసింది. ఏమిటండి, ఏదో పడిన సౌండు అంటూ నా చెయ్యి తగిలి అద్దం పగిలింది. లత రక్షించారు, అదే నా చేతిలోనూ పాప చేతిలోనూ జరిగుంటే మా ప్రాణాలు తోడిద్దరు కదా, మరింత సాధికారంగా గొంతు పెంచి చెప్పిందామె. సర్లేండి, బాధపడి గుండెలు ముక్కలు చేసుకోకండి, అసలే స్వర్ణదర్పణమాయే. బాధ ఉంటుందనుకోండి, ఏం చేస్తాం, మళ్ళీ ప్రయత్నించి మరో దర్పణం సంపాదిద్దరులేండి. ఆమె వాక్ప్రవాహం కిచెన్ నుండి డ్రాయింగ్ రూమ్కి గలగలా ప్రవహిస్తూనే ఉంది. మౌనంగా అద్దం ముక్కలు జాగ్రత్తగా ఏరుతూ గతంలోకి జారుకున్నాను. ఈ అద్దం నా జీవితంలో ఓ ముఖ్య భాగం. దానికి స్వర్ణదర్పణం అనే నామకరణం చేసిన నా భార్య లత కన్నా ఎంతో ముందుగా నా జీవితంలోకి వచ్చి చేరిన ప్రియనేస్తం. అది నడిచొచ్చిన రోజు 15 సంవత్సరాల వెనుక జరిగినా ఇంకా కళ్ళ ముందే నిన్న జరిగినట్టే ఉంటుంది నాకు. ఆ రోజు ఉదయం నుంచి నా కాళ్ళు నిలవడం లేదు. ఆ మాటకొస్తే, నిన్న మధ్యాహ్నం నా క్లాస్మేట్ స్వర్ణ కాలేజీలో కనపడి, రేపు సాయంత్రం బీచ్కి వస్తారా, మీతో మాట్లాడాలి అన్నప్పటి నుంచి నాలో అసలు అలజడి మొదలైంది. వారం క్రితం నేను ఐ లవ్ యూ చెప్పాక ఆమె నోరు తెరిచి మాట్లాడడం నిన్ననే. స్వర్ణ పేరు వినపడితే చాలు గుండె లైట్ అప్పడం ఎలా మొదలైందో తెలీదు. ఎంత చక్కని రూపం, కళ్ళు ముక్కు నుండి కాలిగోరు వరకు బ్రహ్మదేవుడు ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దినట్టుంటుంది. అమాయకత్వం, తెలివితేటలు, గడుసుదనం, హాయిగా నవ్వించే నవ్వు, ఓహ్, ఆమె నడిచొచ్చే దేవకన్య. దారి తప్పి మా కాలేజీలో మా క్లాసులో పడింది నా అదృష్టం కొద్దీ. మా క్లాసులోనే కాదు, సీనియర్స్లోనూ స్వర్ణకి ఫాలోయింగే. స్వర్ణని చూస్తే చాలు సబ్జెక్ట్ మర్చిపోయేవాణ్ణి. కవిత్వం వరదలో పొంగిపోర్లేది. నన్ను నేను 2వ సారి భుజం తట్టుకున్నాను. ధైర్యం చేసి ఐ లవ్ యూ చెప్పినందుకు. విజయమో వీరస్వర్గమో ఏదైతేనే స్వర్ణని ప్రపోజ్ చేయగలగడమే ప్రధానం అని ఎన్నిసార్లు మెంటల్గా ప్రిపేర్ అయ్యానో ఆ క్షణం కోసం. అయితే ఆ క్షణం ఆమె వీక్షణం మాత్రం అర్థం కాలేదు. బహుశా ఆశ్చర్యం కావచ్చు. ఆ పైన మౌనం. రోజంతా యుగాలుగా గడిచింది. సాయంత్రం బీచ్లో కలిశాం. థ్యాంక్ యూ స్వర్ణ, నా అంత అదృష్టవంతుడు భూమి మీదే ఉండడు. నువ్వంటే ఎంత పిచ్చి ప్రేమో నాకు తెలుసా, ఇలా చూస్తూనే జీవితాన్ని గడిపేయగలను అన్నాను. స్వర్ణ హాయిగా నవ్వింది. తరువాత నేనే ఎక్కువ మాట్లాడినట్టున్నాను. ఉద్వేగమే గుర్తుంది, విషయాలు గుర్తులేవు. ఇంక సెలవు తీసుకుని లేచే ముందు నా చేతిలో ఓ అందమైన గిఫ్ట్ ప్యాక్ పెట్టింది. ఆ క్షణంలో అదేమిటో నాకు తెలీదు. అలా మొదటి కలయికలో ఓ గిఫ్ట్ ప్యాక్ ఇవ్వాలన్న ఆలోచన నాకు రానందుకు నన్ను నేను కాసేపు తిట్టుకున్నాను. ఈ గిఫ్ట్ ఇప్పుడే తెరవద్దు, రూమ్కి వెళ్ళాక చూడండి అంటూ బాయ్ చెప్పింది స్వర్ణ. రూమ్కి ఎంత వేగంగా చేరానో చెప్పలేను. నా ఆతృతకి ర్యాపర్ని అడతటంగా చింపాల్సిందే. అయితే మనసులాక ఒక్కో ప్లాస్టరు, ఒక్కో మడత చాలా జాగ్రత్తగా విడదీయడానికి ఎంతో సహనం పాటించాను. తెరిచి చూస్తే అద్దం. అద్దంతో పాటు ఓ చిన్న నోట్ ఉంది. అందులో ఇలా రాసింది, ఫ్రెండ్, మీరు నాకు ఐ లవ్ యూ చెప్పడంలో నాకు అర్థమయ్యే విషయం ఏమిటంటే మీరెప్పుడూ మీ మొహాన్ని అద్దంలో చూసి ఉండరని. చూసి ఉంటే అలా చెప్పి ఉండేవారు కాదని నా ప్రగాఢ
నమ్మకం. అందుకే ఈ బహుమానం. ఒక్కసారి షాక్ అయ్యాను. ఉదయం నుండి పడిన సందడి మోయిలేని బరువైంది. 6 మాసాల కవిత్వం, 7 రోజుల ఎదురుచూపులు, 2 రోజుల నిద్రలేమి, అంతా తలక్రిందులుగా నా కళ్ళ ముందే గచిబిజిగా తయారైంది. ఇంకా నయం. నా మిత్రులెవరికీ ఈ విషయం తెలియలేదు. ఆలోచనలు ఆగకపోయినా ఆ రాత్రి నాకు నిద్ర మాత్రం ఆగలేదు. ఎంత గాఢంగా పడుకున్నానంటే మర్నాడు ఉదయం 7 గంటల వరకు మెలకు రాలేదు. లేచిన వెంటనే మొదట చేసిన పని ఆ అద్దాన్ని రూమ్ గోడకి అమర్చడం. అద్దంలో నాకు నేను చార్మింగ్గా కనిపించాను. మనసు తేలిగ్గా ఉంది. ఆ రోజు కాలేజీలో స్వర్ణ కనిపించింది. నవ్వుతూ విష్ చేశాను. అదేమిటో, ఈసారి స్వర్ణలో అందం వెదికినా కనిపించిన స్థాయిలో ఉన్నట్టు అనిపించింది. అలా స్వర్ణ దూరమైంది. అద్దం దగ్గరైంది. ఆ అద్దంలో స్వర్ణ రూపం వికారంగా కనిపించిందేమో బహుశా. ఇది జరిగిన 4 ఏళ్లకు లతతో నా పెళ్ళయింది. 5 ఏళ్లకు పాప గాయత్రి పుట్టింది. నా కష్టసుఖాలు, ఆనందం, దుఃఖం, విజయం, వైఫల్యం, ప్రతిదీ తెలిసిన నేస్తం ఆ అద్దమే మరి. అలాంటి నేస్తం నాకెలా లభించిందో భార్యకి ఎలా చెప్పకుండా ఉండడం. అందుకనే పెళ్ళైన మొదట్లోనే మొత్తం వృత్తాంతం లతకి చెప్పాను. తనే దానికి స్వర్ణతర్పణం అని పేరు పెట్టింది. అప్పుడప్పుడు ఆట పట్టిస్తుంది. గాయత్రికి కూడా నన్ను ఏడిపించడానికి ఇదో సాధనమైంది. గాజు పెంకులన్నీ జాగ్రత్తగా ఏరి డస్ట్బిన్లో వేశాను. పాప ట్యూషన్ నుంచి వచ్చినట్టుంది. గేటు చప్పుడైంది. ఎప్పుడొచ్చినా నన్ను మొదట పలకరించేది. ఈ 3 రోజులుగా మా మధ్య మౌన యుద్ధం జరుగుతోంది. తను నాతో మాట్లాడడం లేదు. పుస్తకాలు, బట్టలు సరిగ్గా సర్దుకోవడం లేదంటూ 3 రోజుల క్రితం నేను తనని మందలించడమే అసలు కారణం. ఎన్నిసార్లు చెప్పినా ఫలితం ఉండడం లేదంటూ కాస్త గట్టిగానే మందలించాను. అయితే అందుకు నేనేమాత్రం గిల్టీగా ఫీల్ అవ్వడం లేదు. మార్కులు చదువుతో పాటు పొందిక కూడా నేర్చుకోవాలిగా. వస్తూనే అమ్మా అంటూ వంటగదిలోకి నేరుగా వెళ్ళింది. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి ఏమాట పట్టిస్తారో దేవుడా అనుకుంటూ బిక్కు బిక్కుమంటున్నాను. ఈరోజు ఏమైందో తెలుసా గాయత్రి? మా ఆవిడ గొంతు ఆనందంతో ధ్వనించింది. నేనిక్కడి నుంచి చెవులు రెక్కించి వింటున్నాను. స్వర్ణదప్పణం పగిలిందమ్మా. ఎలా అయిందమ్మా? మీ నాన్నగారి చెయ్యి తగిలి హృదయంలా నిండు తర్పణం బద్దలైంది. అంతే, రివ్వును పరిగెత్తుకొచ్చింది పాప. నా చేతులు కాళ్ళు పరిశీలనగా పరికిస్తూ ఏడుపు గొంతుతో అడిగింది, నానా నీకేమైనా పెంకులు గుచ్చుకున్నాయా? లేదని తల అడ్డంగా ఊపాను. చిట్టి చేతులతో నన్ను కావలించుకుంది. అద్దం అబద్ధం చెప్పదు. ఈ అద్దం నిజాల్ని చెప్పింది తను పగిలాక కూడా. మీరింతవరకు అద్దం కథ విన్నారు. రచన డాక్టర్ డివిజీ శంకర్రావు. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ 2016 అక్టోబర్ 14 స్వాతి వీక్లీలో ప్రచురించబడింది. సర్వే జనాః సుఖినో భవంతు. కథా శ్రవంతి.